ఆదిదేవుడా గణపతినాథా నీకే వందనమయ్యా, బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా. ఆదిదేవుడా గణపతినాథా నీకే వందనమయ్యా, బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా. ఈ భూమిలోన నీవే మాకు ఉన్న దైవము, మా మదిలోన నిలిపావు నీ విశ్వరూపము, కన్నులు చూడలేని వెలుగుని. మన గణేషి చవితి సందర్భంగా గతంలో మనందరూ తెలిసిన విషయమే, రసాయన పదార్థాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు ఉపయోగించడం వల్ల పొల్యూషన్ అయ్యి నీళ్లు కానీ లేకపోతే భూమి కానీ పొల్యూషన్ అయితే మనకు అందరూ తెలుసు. దాన్ని నివారించడం కోసం ప్రజల సంస్థలు అయితే ప్రభుత్వం అయితే మట్టి విగ్రహాలనే వాడాలని మనకు గతంలో ప్రచారం చేస్తుంది. దానికి అనుగుణంగా మన విజయగూడలో లయన్స్ క్లబ్ వారు వాళ్ళే మట్టి విగ్రహాలు తయారు చేసి స్వచ్ఛతకి ఇస్తున్నారు. లయన్స్ క్లబ్ వాళ్ళకు చాలా సంతోషం. ఈ సందర్భంగా వాళ్ళకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. లయన్స్ క్లబ్ ఆఫ్ మురియల్ కూడా ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఈరోజు వాతావరణ కాలుష్యము, నీరు మొత్తం కూడా కాలుష్యమై మనందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానిలో నా భాగంగా ఎంతో కొంత మానవతత్వంతో సరి కొద్ది భాగమైన మనం మార్పు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక సంవత్సరం నుండి కూడా ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది. మనం మన మిడిలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఈ మన పేద మధ్యతరగతి సంబంధం లేకుండా ఎవరైనా సరే అందరం కూడా ఈ మట్టి విగ్రహాలు వాడేసేసి పొల్యూషన్ని కూడా కాపాడే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా ఇవాళ లయన్స్ క్లబ్ ఆఫ్ మీడియాలు కూడా డైమండ్ శ్రీనివాస్ గారు, వాళ్ళ కార్యదర్శి గారు అందరూ కూడా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి. రాముడు ఇక్కడికి వచ్చిన లైన్ మీద లేపరిచే కార్యక్రమం ఎవరి శక్తిగా ఎందుకోవాలి. ఈ మట్టి విగ్రహాల కాలుష్యానికి పరిమితంగా ఓడాలని రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ ఎవరి శక్తిగా ఎందుకోవాలి ఓడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొచ్చాము. ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలే వాడాలి, కలుషితం లేని నీళ్ళని కూడా మనం సంపాదించుకోవాలి అంటే అది మన ద్వారానే అవుతుంది. కాబట్టి మట్టి విగ్రహాల వల్ల ఎలాంటి హామీ అవ్వదు. సో అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడండి, పొల్యూషన్ ఫ్రీ గణేశాన్ని మనం మన ఇంటికి తెచ్చుకుందాము. దానివల్ల అందరికీ ఆరోగ్యమే, అందరికీ కూడా మహాభాగ్యమే. కాబట్టి అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఇప్పుడు చెట్లు ఆక్సిజన్ ఇచ్చి ఎట్లయితే మనకి ప్రాణాన్ని ఇస్తున్నాయో అలాగే పొల్యూషన్ లేని చెరువులు నదులు తర్వాత అన్నీ నీరు కావాలి. ప్లాస్టర్ ప్యాడ్స్ వాడితే మొత్తం కెమికల్స్ పొల్యూషన్ అందరికీ ఉచితంగా మా మేస్కంతో మా అధ్యక్షుల పంపిణీ చేసి దయచేసి అవకాశాన్ని ఇచ్చే అవకాశాన్ని ఆధ్వర్యంలో ఈరోజు డైమండ్ సేకరింపు ఈరోజు 200 విగ్రహాలు ఉచితంగా ఇవ్వబడుతున్నవి. వాతావరణ కాలుష్యానికి అరికట్టే విధంగా వినాయకులను కూడా చాలా మంచిగా తయారు చేసి ఉండబడినవి. ఈ సంవత్సరం సుమారుగా ఒక 10 మందికి 500 రూపాయల చొప్పున గణేషుడు అనే ఉత్సవాలకు చెందరాయడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పినారు మీరు ఎప్పుడైనా కానీ వినాయక విగ్రహాలు పెడితేనే వచ్చే సంవత్సరం ఇస్తారు, లేకపోతే ఇచ్చేది లేదని చెప్పిన. దానివల్ల నాకు ఆదాయం రావాలి, లేకపోతే ఎవరికైనా లాభం వచ్చిపోయి విగ్రహాలని తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా దినదినం గండంగా గడుస్తుంది, గాలి కలుషితం, నీరు కలుషితం, ఆహారం కలుషితం, ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకునే ఆహారంలో కానీ గాలిలో కానీ నీటిలో కానీ అన్ని కలుషితం ఉంది. కాబట్టి గణేష్ ఉత్సవం సందర్భంగా మనం ఇంకా కలుషితం చేసుకోకూడదు. ప్రతి చెరువులోనూ ప్రతి నదిలోనూ ప్రతి బావిలోనూ కూడా కలుషితం లేని నీరు తాగాలి మనం. దీనివల్ల రసాయనాలు కలిసి పొలాలు కానీ బావిలో ఉన్న నీరు కానీ తాగే చివరికి బోరింగ్లో కూడా కలుషితం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ కాకుండా ప్రతి ఒక్కరూ నా బాధ్యతగా అనుకుని మనం మట్టి విగ్రహాలు
చేయాల్సిన పని ఉంది, విగ్రహం పూజించాల్సిన అవసరం ఉంది. మరి దానికి లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాల కూడా నడుము కట్టి ముందుకు వచ్చేసి మమ్మల్ని కార్యక్రమాలు చేయమని చెప్పేసి ఎల్ఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ రమేష్ గారు మరియు గుండా గోపాలకృష్ణ గారు, పరమేష్ గారు మరియు వినోద్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకు కావాల్సిన విగ్రహాలు ఎన్ని కావాలంటే ఇస్తామని చెప్పేసి ప్రస్తుతం ఈరోజైతే తయారైన 200 వరకు మనం తయారు చేసి పంచుతున్నాం. ఇంకా కూడా వాళ్ళ వైపు నుంచి ఏం చెప్తున్నారంటే 200 సరే మనం ఇద్దాము, కలిష్టం లేని ఈ కార్యక్రమం మంచిది, ఎవరికో ఏదో ఎన్నో కనీసం ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమం పోయిన సంవత్సరం చేసాము ఇప్పుడు కూడా చేయమని చెప్పేసి వాళ్ళు ముందుకు పంపించి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి భీమారావు గారు రావడం మాకు ఆనందకరం, మరియు గౌరవ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియపరుస్తుడా. గణపతి నాద నీకే వందనమయ్యా, బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా. ఆదిదేవుడా గణపతి నాద నీకే వందనమయ్యా, బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా.